నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. ఇవాళ మీకు ఒరిజినల్ క్రిస్టల్స్ డూప్లికేట్ క్రిస్టల్స్ కి డిఫరెన్స్ ఏంటో చూపించబోతున్నా. సో ఫ్రెండ్స్, మనం చాలా చోట్ల రకరకాలుగా మోసపోతూ ఉంటాము. సో ఫస్ట్, ఇదివరకు తయారైన గూడ్స్ లో డూప్లికేట్ వచ్చాయి, ఇప్పుడు ఇంకా తెలివి మీరిపోయి ఒరిజినల్ రఫ్ లో నుంచే గ్లాస్ ఇలాంటి వాటినే తయారు చేస్తున్నారు. సో వీటికి రకరకాల పేర్లు పెట్టి ఏలియన్స్ గ్రహాల నుంచి వచ్చినాయి అని, లేకపోతే వేరే అంతరిక్షంలో నుండి కింద పడి అని, ఇవివో రకరకాల పేర్లు పెట్టి ఉలకలు, పలకలు, చిలకలు ఇలాంటి పేర్లు పెట్టి రకరకాలుగా అమ్ముతూ ఉన్నారు. సో మీరు ఎప్పుడూ కూడా మోసపోకండి. సో మాక్సిమం నేను ఎంతైతే మీకు ఒక జెమాలజిస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానో, సో ఈ ఇన్ఫర్మేషన్ మీకోసమే. సో ఈ క్రిస్టల్ని చూసారు కదా, ఎంతో ముద్దు ముద్దుగా కలర్ కలర్గా ఓకే క్లియర్గా ఉంది కదా. బట్ దిస్ ఇస్ గ్లాస్. సిట్రిన్ అని చెప్పి మనకి డూప్లికేట్ లాగా అమ్మే సిట్రిన్ గ్లాస్. సో ఒరిజినల్ సిట్రిన్ ఎలా ఉంటుంది? సో ఒరిజినల్ సిట్రిన్ ఇలా ఉంటుంది, మొత్తం అంతా కూడా ఎల్లో కలర్గా ఉండటం తక్కువగా ఉంటుంది పెద్ద పీసెస్లో. చిన్న పీసెస్లో కొంచెం పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద పీసులు ఇంత క్లారిటీగా రావండి. సో దిస్ ఇస్ గ్లాస్ అండ్ దిస్ ఇస్ ఒరిజినల్. సో ఈ గ్లాస్తో తయారు చేసిన బ్రాస్లెట్స్ ఇలా ఉంటాయి. సో దిస్ ఇస్ డూప్లికేట్ గ్లాస్ బ్రాస్లెట్ ఆఫ్ సిట్రిన్. సో ఇది 100, 120, మాక్సిమం 150 రూపీస్ ఉంటుంది. సో బాగా చీట్ చేయాలని అనుకుంటే కనుక, క్లయింట్స్ కనుక ఉంటే, సో దీన్నే సిట్రిన్ అని చెప్పి సో 800, 1000 తీసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఒరిజినల్ సిట్రిన్. సో ఒరిజినల్ సిట్రిన్ బ్రాస్లెట్, సో ఒరిజినల్ సిట్రిన్ బ్రాస్లెట్ ఇలా ఉంటుంది. సో ఇది నిజంగానే 800 to 1000 కాస్ట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ అండ్ డూప్లికేట్. ఓకే అండ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అమెథిస్ట్. సో దిస్ ఇస్ అమెథిస్ట్, ఇది ఒరిజినల్ న్యాచురల్ ఆఫ్రికన్ అమెథిస్ట్. సో దిస్ ఇస్ అమెథిస్ట్ గ్లాస్. గ్లాస్ కి ఒరిజినల్ కి ఈ డిఫరెన్స్ మీరు చూడగలుగుతున్నారు. సో మొత్తం అంతా కూడా స్టోన్ ఫుల్ పర్పుల్ రావాలంటే ఎప్పుడు కూడా ఒరిజినల్ స్టోన్ రాదు. ఓకే, సో అక్కడక్కడ పర్పుల్ వైట్ కలర్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. మనకి అగ్నిపర్వతం వచ్చి లావా పారుతున్నప్పుడు ఎలా అయితే కనుక డార్క్ అండ్ లైట్ వస్తుందో అట్లానే సేమ్ ఒరిజినల్ క్రిస్టల్ వస్తుంది. ఇది గ్లాస్. సో ఈ గ్లాస్తో తయారు చేసిన, సో ఫ్రెండ్స్ ఒరిజినల్ స్టోన్తో తయారు చేసిన బ్రాస్లెట్ అండ్ డూప్లికేట్ స్టోన్తో తయారు చేసిన బ్రాస్లెట్ చూడటానికి రెండు ఒక్కలాగానే ఉన్నాయి, కానీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దీస్ టూ. ఓకే, సో దిస్ ఇస్ ఒరిజినల్ అండ్ దిస్ ఇస్ డూప్లికేట్. ఓకే, మీరు చాలా చోట్ల ఈ దేవాలయాల్లోనూ లేకపోతే షోస్లోనూ అక్కడ ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు, మీ దగ్గర ఎందుకు రేట్ ఎక్కువ, అక్కడ ఎందుకు రేట్ తక్కువ అంటే, సో దట్ ఈస్ నాట్ ఒరిజినల్. ఒరిజినల్లే కానప్పుడు ఏ రేటు పెట్టుకున్నా సరే మనకు ఉపయోగం ఏముంది? సో దిస్ ఈస్ ఒరిజినల్ రోజ్ క్వార్ట్స్. సో రోజ్ క్వార్ట్స్ దిస్ ఇస్ ఒరిజినల్, దిస్ ఇస్ డూప్లికేట్ రోజ్ క్వార్ట్స్. చూసారా ఎలా ఉందో? సో దిస్ ఇస్ డూప్లికేట్ రోజ్ క్వార్ట్స్, దిస్ ఇస్ ఒరిజినల్ రోజ్ క్వార్ట్స్. మనం వాటర్ క్రిస్టల్స్ లో కూడా ఈ ఒరిజినల్ రోజ్ క్వార్ట్స్ నే వాడాలి. సో ఈ రెండు కూడా ఒరిజినల్ రోజ్ క్వార్ట్స్ బ్రాస్లెట్స్. చూసారు కదా, ఈ రెండు ఒరిజినల్ రోజ్ క్వార్ట్స్ బ్రాస్లెట్స్. సో ఫ్రెండ్స్, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందరికి అబ్బా క్రిస్టల్ ఎంత క్లియర్గా ఉంది, క్రిస్టల్ ఎంత బాగుందో అనుకుంటారు, కానీ ఇది హైడ్రో గ్లాస్. గ్లాస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి, చైనీస్ గ్లాస్, మెగ్నిఫిషియంట్ గ్లాస్, హైడ్రో గ్లాస్. సో దిస్ ఇస్ హైడ్రో గ్లాస్, దిస్ ఇస్ ఒరిజినల్ క్రిస్టల్. సో ఈ రెండింటికి ఇదే డిఫరెన్స్. అండ్ ఈ స్టోన్ వచ్చి ఇది కూడా డూప్లికేటే, దీన్ని మోనాలిసా అంటారు. ఇది క్రిస్టల్ గాను లేదు సెలనైట్ గాను రకరకాలుగా దీన్ని సేల్ చేస్తూ ఉంటారు, దీన్ని మోనాలిసా అంటారు అనమాట. సో ఒరిజినల్ కి డూప్లికేట్ కి మధ్యలో ఇలాంటి డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఈ రెండు పీసెస్ మీరు చూసారు కదా, ఈ రెండు కూడా డూప్లికేట్ గ్రీన్ అవెంచరన్, డూప్లికేట్ మరకతం. ఒకటి లైట్ కలర్ అంగూరి కలర్ అంటారు, ఒకటి డార్క్ కలర్. మనకి వేపాకు పచ్చలో శివలింగాలు, శ్రీయంత్రాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఒరిజినల్ క్రిస్టల్ కాకపోతే ఇట్లా ఇస్తారనమాట, అంగూరి కలర్ ఏమో ఇట్లా వస్తూ ఉంటారు. ఇవి మాక్సిమం బ్రాస్లెట్లు గాను, శివలింగాలు గాను, శ్రీయంత్రాలు తయారు చేయటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఎ డూప్లికేట్ క్రిస్టల్ ఆఫ్ గ్రీన్ అవెంచరన్, లైట్ అండ్ డార్క్ కలర్. సో ఫ్రెండ్స్, వీటి యొక్క బిహేవియర్ మీన్స్ అంటే స్టోన్ యొక్క బిహేవియర్ని, వాటి యొక్క సాఫ్ట్నెస్ని, హార్డ్నెస్ని, రిఫ్రాక్టో ఇండెక్స్ని డైక్రోస్కోప్ ద్వారా, మైక్రోస్కోప్ ద్వారా చూసి మనం వీటిని గుర్తుపట్టగలుగుతాము. అండ్ అండ్ ఫ్రెండ్స్, విశుద్ధి చక్ర కోసం మనం ఏదైతే లాపిస్ లజూలి వాడుతూ ఉంటామో, సో దిస్ ఇస్ లాపిస్ లజూలి. సో ఇలాగా ఇలా ఇటువంటి క్రిస్టల్ ఇస్తాడు లాపిస్ లజూలి అని అంటే మనకు తెలియకపోతే,
దిస్ ఇస్ లాపిస్ లజులి ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. దీన్ని సోన్ముఖి నదిలో నుండి మనకి వస్తుందన్నమాట, ఆఫ్ఘనిస్తాన్ నుండి. సో ఇది డూప్లికేట్ క్రిస్టల్, గ్లాస్ ఇది ఒరిజినల్ క్రిస్టల్. అండ్ దిస్ ఇస్ బ్లూ అవెంచురన్. సో బ్లూ అవెంచురన్ అని ఇలాంటి షేడ్ లో ఉన్న క్రిస్టల్ ఇవ్వటం జరుగుతుంది, కానీ ఒరిజినల్ బ్లూ అవెంచురన్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఒరిజినల్ క్రిస్టల్స్ యాక్చువల్గా చూడటానికి కొంచెం రఫ్గా అంత అందంగా కనిపించవు, కానీ కట్ పాలిష్ అయిన తర్వాత ఇట్ల బ్యూటీ మీకు కనిపిస్తాయి. జనరల్గా అందరూ క్రిస్టల్ అనగానే, ఒక రంగురాళ్ళు అనగానే ఒక మంచి బ్యూటిఫుల్ క్రిస్టల్స్ షైనింగ్గా ఉండి కలర్ఫుల్గా ఉండి అలా ఊహించుకుంటూ ఉంటారు. ఈ రా ఫామ్లో ఉన్నప్పుడు కంకర్ రాళ్ళలాగానో నార్మల్ రాళ్ళలాగానే ఉంటాయి, కానీ అట్లా కట్ అండ్ పాలిష్ చేసిన తర్వాత వాటి బ్యూటీ చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో అప్పుడు వాటి బ్యూటీ వస్తుందన్నమాట. ఈ గ్లాస్ స్టోన్స్ చూడటానికే నార్మల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి, అందుకనే తొందరగా అందరూ మోసపోవడం అనేది జరుగుతుంది. సో ఈ స్టోన్ని లాబ్రడోరైట్ అని చెప్పి అమ్ముతున్నారండి బయట. సో దిస్ ఇస్ ఆల్సో ప్యూర్ గ్లాస్, మన లాబ్రడోరైట్ ఇలా వస్తుంది, ఇది లాబ్రడోరైట్ కాదు. సో ఒక్కసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో దిస్ ఇస్ లాబ్రడోరైట్ ఆఫ్ డూప్లికేట్ అండ్ దిస్ ఇస్ సిట్రిన్ అండ్ దిస్ ఇస్ సిట్రిన్లోనే హనీ కలర్ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, అందుకనే ఇది హనీ కలర్ అని చెప్పి సేల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా గ్లాస్ అండ్ డూప్లికేట్, మీకు ఇవన్నీ కూడా చూస్తే ఇట్ల డిఫరెన్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా డూప్లికేట్ బ్రాస్లెట్స్ చూడండి, కలర్ చూడండి. మనకి పీచ్ మిఠాయి కలర్లు, బయట ప్లాస్టిక్ పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ సామాన్లు అండ్ ఈ చాటలు ఇలాంటి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చూసారా, అలాగా ఇవి ఇలా ప్లాస్టిక్ లాగాను ఒక రకమైన గాజు లాగాను మీకు తెలుస్తూనే ఉంటాయి. అండ్ ఒరిజినల్ క్రిస్టల్స్, సో వీటి సాఫ్ట్నెస్ అండ్ టెక్స్చర్ అండ్ మనం టచ్ చేస్తేనే వీటి యొక్క ఎనర్జీ మనకి తెలుస్తూనే ఉంటుంది. సో దీస్ ఆర్ ఒరిజినల్ క్రిస్టల్స్ అండ్ దీస్ ఆర్ డూప్లికేట్ క్రిస్టల్స్. సో ఇవన్నీ కూడా మనకి చెప్పాలంటే బయట మిఠాయి రంగులు అంటారు చూసారా, సేమ్ ఆ కలర్స్ వేస్తేనే ఇవి వస్తాయి అన్నమాట. సో వీటి కలర్స్కి వీటి కలర్స్కి నేచురల్కి డూప్లికేట్కి ఇలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే,